Excellavari, India's biggest abroad education fair. March 5th, Taj Deccan, Hyderabad. Welcome to Suman TV. March 14th, AP Assembly Samaveshalu Jaragunundaga. Adhe roju, March 14th, Krishna Jilla, Machilipatnam, Kendranga, Janasena Party, Padava Avirbhava Dinotsava Karyakramanni ikkada nirvahinchunnadi. Sir, Assembly Samaveshalu pakkana pedithe, Bandarulo, Janasena ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను అందరికీ కూడా ఇప్పటం సంఘటన గుర్తుకొస్తుంది. ఎందుకంటే గతంలో ఇప్పటంలో జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి అక్కడ స్థలాలు ఇచ్చారన్న ఉద్దేశంతో అక్కడ అందరి స్థలాలు ఎవరైతే స్థలాలు ఇచ్చారో అందరి ఇళ్ళులన్నీ కూల్చేశారనేది అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సందర్భంలో మరి బందర్లో సభ పెడుతున్నారు కదా 34 ఎకరాల్లో, దాని పక్కనే ఉన్న కన్వెన్షన్ సెంటర్ ఉంటుందా ఊడిపోతుందా అన్న అందరికీ టెన్షన్ ఉంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇది చెప్పండి సార్, ఇప్పుడు మార్చి 14 అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, అది మామూలుగా సాధారణంగా జరిగిపోయాయి, కానీ అదే రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బందర్ కేంద్రంగా ఇక్కడ నిర్వహించబోతున్నారు. కానీ ఇక్కడ సభ అనగానే అందరికీ ఇప్పటం గుర్తుకొస్తుంది సార్. ఏంటి ఇప్పటం సంఘటన, మళ్ళీ ఏమైనా పునరావృతం అవుతుందా? ఆడ స్థలం ఇచ్చారనే, వేదికకి స్థలం ఇచ్చారనే అందరి ఇల్లు కూల్చేసారు, ఇక్కడ కూడా కూల్చివేతలు ఉంటాయా అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి. దీని గురించి ఏమంటారు సార్? అంటే నాగరాజు గారు లాంటి వాళ్ళు ఏదో ఒకటి జగన్ గారి ప్రభుత్వం మీద బురదేసే కార్యక్రమం తప్పితే సార్, అంతకితం 8 ఆవిర్భావ సభలు జరిగినాయి, ఎవరికి కూల్చారు? పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలు ఏమి మొదటది కాదు కదా. చాలా జగన్ గారు వచ్చాక కూడా, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా ఆవిర్భావ సభలు జరిగినాయి సార్. ఎక్కడ ఎక్కడ కూల్చారు, ఏం కూల్చారు? ఇది ధర్మం కాదు. కాబట్టి రెండోది అక్కడ దుగ్గురాలకు వెళ్ళే రోడ్డు ఏదో అప్పటికే ఈ సభ పెట్టే సంవత్సరం ముందు నుంచే నోటీసులు గీటీసులు అనేవి జరుగుతున్నాయి. ఊరికే ఇక రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే దేన్నైనా వాడుకుంటాడు రాజకీయానికి, ఇది అసత్యాల మీద లేకపోతే అధర్మం మీద నడుపుతూ ఉంటాడు పార్టీని. కాబట్టి ఆయన సభ పెట్టే నాటి సంవత్సరం ముందుకే నోటీసులు ఇచ్చిన దాన్ని రాజకీయంగా వాడుకోదలుచుకున్నాడు. కోర్టు కూడా మొట్టికెళ్ళేసింది, గతం తప్పుడు ఆలోచనలు చేశారని చెప్పని కోర్టే నోళ్లు మూయించింది. ఇంకా ఇంకేం కావాలి? రెండు సంవత్సరాల క్రితం నుంచి జనసేన వైసీపీ టార్గెట్ చేయడం, వైసీపీ జనసేన టార్గెట్ చేయడం రివాజ్గా మారిపోయింది సార్. అది టార్గెట్ బందర్లో రోడ్లేం వైడనింగ్ చేయడానికి లేవండి, అన్ని బాగా విశాలమైన రోడ్లే, బ్రిటిష్ రోడ్ రోడ్లు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా నేను వైడింగ్ చేసేసే ఉంది. కాబట్టి కన్వెన్షన్ సెంటర్లో పెడుతుంటే 34 ఎకరాల స్థలం ఉందంట, మరి ఆ కన్వెన్షన్ సెంటర్ ఉంటుందా, ఏమన్నా కక్ష సాధించడంలో భాగంగా కొట్టేస్తారా అనేది చెప్తున్నా. అన్యాయంగా మాట్లాడటం అనేది మీ అందరి విజ్ఞతకే వదిలేస్తున్నాం. కోర్టులు కూడా మొట్టికాయలేసి నోరు మూసుకోమని చెప్పినాయి, ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడద్దని కోర్టులు చెప్పినాయి. కోర్టులు చెప్పింది ఇది కాదు కదా సార్, నోటీసులు మాకు ఇవ్వకుండానే మా ఇల్లు కూల్చివేశారన్నప్పుడు నోటీసులు ఇచ్చిన దాచిపెట్టారని మొట్టికాయలేశారు కదా సార్. అట్లా కాదుగా, పవన్ కళ్యాణ్ సభ పెట్టామని రోడ్డు వైడనింగ్ చేస్తాననేది కూడా మాట్లాడారు కదా సార్. అదేం లేదు కదా, సభ పెట్టే సంవత్సరం ముందు నోటీసులు ఇచ్చి ఉంటే ఇవన్నీ మాట్లాడటం అనేది తప్పు కదా అంటున్నాను. ఒకసారి ఎలాంటి కూల్చివేతలు ఉండదు, ఎవరు భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఉండదు. ఇక్కడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కక్ష సాధింపు కూల్చేయడం ఏముండదు. మీరు తప్పులు చేసి పాపాలు చేసి కూల్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడన్నా జరిగితే అట్లాంటివి, లేకపోతే సంవత్సరం ముందు రోడ్డు వైడనింగ్ నోటీసులు ఇచ్చినప్పుడు ప్రాసెస్ జరుగుతుండగా చేస్తే అంటే మనం ఏం చేస్తాం? రేపు బందర్ పోర్టుకి కొంత దారి కొంటున్నాం, సగం కొనేసాం, మిగతా సగం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ఉంది, దానికోసం ఇచ్చారని మీరు ఎప్పటి నుంచి అంటే ఎవడేం చేస్తాడు? తప్పు అంటున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే మీరు చెప్తున్నట్టుగా ఎలాంటి కూల్చివేతలు ఉండవు కాబట్టి అందరూ కూడా ఎప్పుడు ఉండవు, జగన్ గారి గవర్నమెంట్లో ఎప్పుడు ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన విషయాన్ని మేము నమ్ముతున్నాం, అలాగే పబ్లిక్ కూడా నమ్మాలని హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.